మహబూబాబాద్ జిల్లా కురవి వీరభద్ర స్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన భక్తులకు తిరుమలగిరి దాటిన తర్వాత యాక్సిడెంట్ జరిగింది. కారు 3 పల్టీలు కొట్టినప్పటికీ సురక్షితంగా బయటపడ్డారు. తాము ఇంత పెద్ద ప్రమాదానికి గురైన తమకు ఎటువంటి గాయాలు కూడా కాకపోవడం ఆ వీరభద్రుని దయ మాపై ఉన్న కృప వల్లే జరిగిందని, అందుకే ప్రతిసారిలా కాకుండా ఈసారి 4000 మందికి శివరాత్రి ముందు కురవి వీరభద్రుని దేవాలయం వద్ద అన్నదానం చేస్తామని, తనను నమ్మిన భక్తులకు కురవి వీరభద్రుడు ఎప్పుడూ అండగా ఉంటాడని ఈ సంఘటన ద్వారా అర్థమైందని భక్తులు అనుకుంటున్నారు. 6 సంవత్సరాలు అయింది ఆయన అనుగ్రహం. ఫస్ట్ సంవత్సరం వచ్చి మొక్కున్న ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి ఇక్కడ ఉంటాను. ఆయన అనుగ్రహం మంచిగా అన్ని ప్రతిసారి వస్తూనే ఉన్నాను. ఈసారి అన్నదానం గురించి అని వెళ్ళినాము. ఆ వీరభద్రుడు మాకు పునర్జన్మ ఇచ్చినట్టు అయింది. ఏం జరిగింది? దుబ్బలో ఇక మా బండి ఓవర్ తెలియక స్పీడ్ వచ్చి కంట్రోల్ లేకపోయి గుంటలో పడ్డాము. ఎవరు కూడా ఇంకా యాక్సిడెంట్ ఏం కాలేదు. అందరు కూడా మంచిగా ఒకరి మీద దెబ్బలు అంతా భగవంతుడి వీరభద్రుని చెప్పుకుంటా మేము పట్టినప్పుడు చెప్పినాం. మన తెలంగాణలో మహబూబాబాద్ చేయడం ప్రముఖ శివక్షేత్రము శ్రీ కురవి వీరభద్ర స్వామి దేవస్థానము. ఇక్కడ భక్తులు చాలా మంది వస్తుంటారు. చాలా పబ్లిక్ బాగుంటుంది ఇక్కడ, అంతేకాల బాగుంటుంది ఇక్కడ. ప్రతి సంవత్సరం కూడా భక్తులు వీళ్ళు హైదరాబాద్ వాస్తవులు సాబాద్ వెంకటేశం గారు, వినోద్ కుమార్ గారు, విశ్వనాథం గారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు 3000-4000 మందికి అన్నదానం చేస్తారు వీళ్ళు. అలాగే ఈసారి కూడా చేద్దామని ఉదయం 6 గంటలకు హైదరాబాద్ బయలుదేరారు. శివశాత్రి రోజు ప్రమాదంలో కారు 3 పట్టిలు కొట్టింది. ప్రమాద అనుభవం ద్వారా వాళ్ళకి ఎలాంటి గాయం కాకుండా దేవుని వల్ల బాగా బయటపడ్డారు.